హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. సో నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. సో టెట్ అంటే టెట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, సో ఆ స్ట్రాటజీ ఏంటి అనేది చెప్పాలి. సో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది, సో అది ఫాలో అవ్వాలి. సో నేను అదే రూల్స్ ఫాలో అయ్యాను. సో నాకు 125 మార్క్స్ అయితే టెట్లో వచ్చింది, 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నేను టీచర్గా కూడా జాబ్ చేస్తున్నాను. సో టెట్ అంటేనే చాలా కొంతమంది టెట్ అది జస్ట్ ఎంట్రన్స్ లాగా, జస్ట్ అది ప్రిలిమ్స్ లాగా కదా డిఎస్సిలో చూసుకుందాంలే అనుకుంటారు. సో అలా చేయొద్దండి. సో టెట్ చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో 20% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది డిఎస్సికి, ఓకేనా? సో కాబట్టి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి, అబౌవ్ 120 అబౌవ్నే తెచ్చుకోవాలి, ఓకేనా? అబౌవ్ 120 మార్క్స్ తెచ్చుకోవాలి. సో నాకు 125 మార్క్స్ వచ్చింది, పక్కన డిస్ప్లే అవుతూ నా మార్క్స్ షీట్ డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు, ఓకేనా? సో నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు, కాబట్టి అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి, ఓకేనా? నెక్స్ట్ మీరు కూడా ఇలా 120 అబౌవ్ మార్క్స్ని తెచ్చుకోవచ్చు. ఎలా, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే, సో ఫస్ట్ మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ అంటే ఏం లేదు, సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేది. ఆ ప్లానింగ్ కోసం నేను ఇంకో వీడియో చేస్తాను. నేను ఇప్పుడు జస్ట్ రూల్స్, ఏది రూల్స్, ఒక టెట్ ఆస్పిరెంట్ కావచ్చు, ఒక డిఎస్సి ఆస్పిరెంట్, ఒక కాంపిటేటివ్ ప్రిపరేషన్ అవుతున్న ఆస్పిరెంట్, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. సో నెంబర్ వన్, ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ లేనిదే మనం దేన్ని అచీవ్ చేయలేము. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పాలంటే సోషల్ మీడియా, అవాయిడ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలండి. సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్. వాట్సాప్లో ఓన్లీ రిలేటెడ్ డిఎస్సి రిలేటెడ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి, లేదా టెలిగ్రామ్ కావచ్చు, లేదా యూట్యూబ్. ఓన్లీ మీకు యూస్ఫుల్ కంటెంట్, ఫేక్ కంటెంట్ కాకుండా జస్ట్ యూస్ఫుల్ కంటెంట్, ఆ మంత్రి స్పందించారు, వీళ్ళు స్పందించారు, అలా ఇలా అన్నారు, ఇవంతా వదిలేయండి. టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఇంకా జస్ట్ మీకు కావాల్సింది స్టడీస్ సంబంధించి టాపిక్ ఓన్లీ మాత్రమే. సో చదువు గురించి ఏదైనా క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఇవైనా ఉంటే ఫాలో అవ్వండి, కానీ ప్రతిదీ చదవండి. కొందరు యూట్యూబ్లో స్కిట్స్ కానీ, జబర్దస్త్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా బ్లాగ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అవన్నీ చూడకండి, ఇప్పుడు టైం కాదు. సో ఎప్పుడైనా మీరు బాగా చదివి హెడ్ఏక్గా ఉంటే రిలాక్స్ అవ్వడానికి జస్ట్ కామెడీ సీన్స్ ఏమైనా చూడండి, అంతే. సో కాబట్టి సోషల్ మీడియాని దాదాపుగా అవాయిడ్ చేయండి. ఫేస్బుక్లో వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే మనం ఏదేదో పోస్ట్లు అయితే వస్తూ ఉంటాయి, అలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్స్ అంటే ఇవన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టేయండి, ఓకేనా? వాట్సాప్లో చాటింగ్ కావచ్చు. సో మనం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చిన వాళ్ళం, ఆ స్టేజ్ నుంచి వచ్చి జాబ్ వచ్చిన వాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాను, వాట్సాప్ ఇవన్నీ కొద్ది రోజులు బంద్ చేసేయాలి, క్లోజ్ చేసేయాలి. సో అవాయిడ్ చేయాలి, ఓకేనా? సో సెకండ్ పాయింట్, అవాయిడ్ సోషల్ మీడియా. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, నెవర్ పోస్ట్పోన్ చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా టాపిక్ మనం చదవాలనుకుంటే దాన్ని పోస్ట్పోన్ అసలు చేయకూడదు. సో పోస్ట్పోన్ చేస్తే అదేమవుతుందంటే అదే టాపిక్ డేస్లో రావచ్చు. సో వచ్చిన తర్వాత అయ్యో నేను ఇది చదవలేదే, పోస్ట్పోన్ చేశానే అనుకోవచ్చు. ఈరోజు టాపిక్ చదవాలి, సపోజ్ ఈరోజు మ్యాథ్స్ చదవాలనుకున్నారు, కానీ ఏదో ఒక కారణం చే మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, దాన్ని పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ చదువుదాంలే, నెక్స్ట్ వేరే టాపిక్, ఇట్లా ఉంటుంది. సో ఏది పట్టించుకోకుండా, ఏది ఏం చేసుకోకుండా, ఓన్లీ పోస్ట్పోన్ చేయకుండా మీరు అనుకున్న టాపిక్ మీరు కంప్లీట్ చేయండి, మీరు అనుకున్న విధంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి, ఓకేనా? సో పోస్ట్పోన్ అయితే చేయొద్దండి. నెక్స్ట్ ఫ్యామిలీ పార్టీస్, అవాయిడ్ ఫ్యామిలీ పార్టీస్. ఫ్యామిలీ పార్టీస్ ఉంటుంది కదా, ఏవైనా ఫంక్షన్స్, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు శ్రీమంతాలు వీటన్నిటి బర్త్డే పార్టీస్, ఇవన్నీ వెళ్తూ ఉంటారు అనవసరంగా. సో మనకు అవసరం లేదు అవి. జాబ్ వచ్చేసిన తర్వాత హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఈ కొద్ది రోజులు ఈ ఫ్యామిలీ పార్టీస్ కావచ్చు, ఏవైనా ఫంక్షన్స్ కావచ్చు, ఇవి కొద్ది రోజులు వెళ్లకుండా స్టాప్ చేసి ఓన్లీ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? బుక్సే మీ లోకం. ఇంకా మీ ఫ్రెండ్ కావచ్చు, మీ పార్టీస్ కావచ్చు, మీ ఎంజాయ్మెంట్ అంతా బుక్లోనే ఉంటుంది. సో బుక్లో చదువుతూ ఎంజాయ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, కీప్ అవే ఫ్రమ్ ఫేక్ ఆస్పిరెంట్స్. సో ఫేక్ ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే జస్ట్ నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పుకుంటూ మీతో పాటు రూమ్లో ఉంటారు, జస్ట్ వాళ్ళు మూవీస్ కావచ్చు, ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, చాటింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, వాటి వల్ల మీకు యూజ్ లేదు. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు చూడు ఆస్పిరెంట్స్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళ రూమ్స్లో స్టే చేయండి, వాళ్ళతో పాటు డిస్కస్ చేసుకుంటూ చదవండి, అప్పుడు మీకు మంచి మార్క్స్ వస్తుంది. సో మీకు ఒక అంటే అతను చదివాడే, ఇతను ఇది చేశాడనే కుళ్ళు ఉండకూడదు. సో అతను ఎంత నేర్చుకున్నారో దానికి నేను పోటీగా నేర్చుకోవాలి అని ఉండాలి కానీ, సో ఒకరినొకరు బుక్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఉండాలి కానీ, సో వాడు చదువుకుంటాడే వాడికి నాకంటే ఎక్కువ మార్క్స్ వస్తాడే అని కొందరు బుక్స్ ఇవ్వకుండా ఉంటారు. అలాంటి వాళ్ళతో అస్సలు ఉండకండి, ఫ్రెండ్లీగా బాగా ఫ్రీగా అతనికి వచ్చిన టాపిక్ మీకు
మీకు వచ్చిన టాపిక్ అతను వినేలా డిస్కస్ చేసుకునేలా ఉంటారు చూడు. ఆఫ్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ని అలాంటి వాళ్ళని మీరు ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోనే స్టే చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మీరేం చేయాలంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ మీరు బుక్స్ ఇప్పుడు ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటారు. సో నేను చెప్పేది ఏమంటే అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా, సో టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ అకాడమిక్స్ బుక్స్ మాత్రమే కలెక్ట్ చేసుకోండి. ఏవంటే అవి మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వద్దండి. సో దానివల్ల మనకు టైం వేస్ట్ కూడా. ఓకేనా? సో ఆ మన బుక్స్లో బుక్స్ కంప్లీట్ చేస్తే చాలు, టెట్కి మ్యాక్సిమం బుక్స్ నుంచే వస్తాయి. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి, మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి, అది టెక్స్ట్ బుక్ నుంచే ఉంటుంది. గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, తెలుగు గ్రామర్ కావచ్చు, సో మ్యాథ్స్ ఏవైనా తీసుకోండి, మీరు టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. మ్యాథ్స్ మోడల్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ అయితే ఉండదు, మోడల్ ఉంటుంది. సో ఆ విధంగా, సో టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. వేరే ఈ బుక్ బాగుందని అన్ని బుక్లు తీసుకుంటే మనం చదవలేను, మన మైండ్ గజిబిజ్ అయిపోతుంది. సో టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకొని అన్ని టెక్స్ట్ బుక్ ఒకసారి చదివేసిన తర్వాత ఇంకోసారి రివిజన్ ఇలా చేయాలన్నమాట. ఇలా చదివితే యూజ్ ఉంటుంది. ఓకేనా? అన్ని బుక్స్ పెట్టుకొని అతనితో కొన్ని సంచులు నింపుకొని ఉంటారు, అది చదవడానికే మనకు ఇప్పుడు టైం లేదు. మనకు జస్ట్ ఇప్పుడు ఆగస్ట్ 6 నుంచి ఏదో ఎగ్జామ్ అంటున్నారు. సో ఆగస్ట్ 6 నుంచి అంటే ఇప్పుడు ఎంత, ఇప్పుడు జూన్ ఇది, జూలై ఆగస్ట్ ఇంకా 2 మంత్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ 2 మంత్స్ అనుకోవచ్చు, అటు 2 మంత్స్. ఆ 2 మంత్స్లో మీరు అన్ని సంచులు బుక్కులు చదవలేరు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసుకోండి. లేదంటే మార్కెట్లో దొరుకుతుంది, టెక్స్ట్ బుక్ స్టోర్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్ మీ విలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు, మీ విలేజ్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడే 7th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు 7th క్లాస్ బుక్, 8th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇలా కంప్లీట్ అయిన వాళ్ళతో బుక్స్ ఇప్పించుకొని చదవండి. ఓకేనా? ఓన్లీ 8th క్లాస్ సిలబస్ మాత్రమే ఇప్పుడు మారింది, అది కూడా ఓల్డ్ సిలబస్ అని చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు చదువుకోవచ్చు, ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్ ఉన్నదే అందులో నుంచే వస్తాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు 8th ఒకటి చేంజ్ అయ్యింది, సో 8th చేంజ్ అయ్యింది కూడా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు కోచింగ్ రిపీటెడ్గా వెళ్తుంటారు, వాళ్ళని ఏం చెప్తాం, స్టాప్ రిపీటెడ్ కోచింగ్. సో కోచింగ్ ఒకసారి మీరు తీసుకున్నారంటే ఇంకోసారి బుక్స్ చదవండి. సో ఇంకోసారి రివిజన్ కోసం నేను కోచింగ్ వెళ్తాను అనుకో, వెళ్ళొచ్చు. అని ఇదే విధంగా రిపీటెడ్గా కోచింగ్ వెళ్తుండడం వల్ల మీరు జస్ట్ వింటారు కానీ చదవడం కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం కానీ ఇలా ఉండదు. సో కాబట్టి రిపీటెడ్ కోచింగ్ కూడా నేను స్టాప్ చేయమంటున్నాను, ఊరికే మనకు డబ్బులు బొక్క కానీ. సో రిపీటెడ్ కోచింగ్ వల్ల చెప్పే టాపికే చెప్తారు, చెప్పే ఎగ్జాంపులే చెప్తారు, మనం కొత్తగా ఏం చేయలేం. సో మనం కొత్తగా చేయాలంటే చదవాలి, 1-2 సార్లు చదవాలి, మనం థింక్ చేయాలి. దానికి మనం ఒక ఎగ్జాంపుల్కి 2 ఎగ్జాంపుల్ మనమే సృష్టించుకోవచ్చు. కానీ కోచింగ్ సెంటర్లో ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఆ ఎగ్జాంపుల్నే చెప్తుంటారు. ఏ బ్యాచ్కైనా చూడండి, అదే ఎగ్జాంపుల్ చెప్పింటారు. ఏ బ్యాచ్కైనా అదే కామెడీ చెప్పింటారు. ఏ బ్యాచ్కైనా సేమ్ ఒక లైన్, ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఏదైతే జోక్ ఉంటుందో ఆ జోక్ సేమ్ వేరే బ్యాచ్ కూడా ఉంటుంది. సో అవనిగడ్డ కోచింగ్లో ఇది తెలుస్తుంది, అవనిగడ్డ కోచింగ్ వెళ్ళిన వాళ్ళకి. సో కోచింగ్ ఏది తీసుకోవాలంటే మీ నియర్ బై ఏది మంచిది ఉంటే అదే తీసుకోండి. అవనిగడ్డ ఏం లేదు, అవనిగడ్డలో కుప్పలు జనాలు ఉంటారు. సో వాళ్ళలో అంటే పర్టికులర్గా చదవాలి, పర్టికులర్గా ఫోకస్ అనేది ఏముండదు. సో ఈ డైలీ టెస్ట్ ఎక్కడైనా పెట్టని, డైలీ టెస్ట్ పెట్టేది మంచి. జస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ ఎలాంటి వారు, ఫ్యాకల్టీ మంచిదా, డైలీ టెస్ట్ జరుగుతుందా, వీక్లీ టెస్ట్ జరుగుతుందా, ఇవి చూస్ చేసుకొని కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. ఏదైనా పర్లేదు, అవనిగడ్డ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ ఫ్యాకల్టీ చూడండి, నెక్స్ట్ డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ జరుగుతున్నాయా అనేది తెలుసుకోండి. వాటి ప్రకారం ఏదైతే ఉంటాయో ఆ కోచింగ్ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వరకు అందులో తెలియని బిట్ మీకు, ఇది నేను చదవలేదు, ఇక్కడ ఎక్కడుంది అనేది మీరు చూస్తారు, బుక్ ఓపెన్ చేసి చదువుతారు. సో దానివల్ల తెలియనివి కూడా తెలుస్తుంది. కాబట్టి నేను లాస్ట్ పాయింట్ ఇది, మోడల్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మాత్రమే, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మెథడ్ లేకపోయినా ఇంగ్లీష్ కంటెంట్ గ్రామర్ నేను చెప్పబోతున్నాను. అంటే మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ ఇంగ్లీష్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గ్రామర్ ఎలా వచ్చింది అనేది నేను చేస్తాను. ఇప్పుడు టాపిక్ వైజ్ వీడియోస్ కూడా చేస్తాను, దానికి కొంచెం టైం కావాలి. సో నేను ఇంకా వీడియోస్ అయితే యాంటనిమ్స్ కావచ్చు, సినానిమ్స్ ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు రాసుకుంటున్నాను. అన్ని టెక్స్ట్ బుక్ కలెక్ట్ చేసుకొని అన్ని టెక్స్ట్ బుక్ నుంచి నేను యాంటనిమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కలెక్ట్ చేసుకుని నేను రాసుకుంటున్నాను, ప్రిపేర్ చేసుకుంటాను, దాని ప్రకారం వీడియో చేయబోతాను. సో అదేవిధంగా సినానిమ్స్ ఏమున్నాయి, మన
సో నా వీడియోస్లో టెక్స్ట్ బుక్లోనివే ఉంటాయి, బయటవే ఉండవు. ఓన్లీ టెక్స్ట్ బుక్లో లెసన్ తర్వాత ఉండే గ్రామర్, వొకాబులరీ కావచ్చు, కాంప్రహెన్షన్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో, లెటర్ రైటింగ్ కావచ్చు, రైటింగ్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ టెక్స్ట్ బుక్ వెనకలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నా వీడియోస్లో ఉంటాయి. ఎందుకంటే అవి మాత్రమే ఇంపార్టెంట్, ఎందుకంటే టెట్లో అవి మాత్రమే వస్తాయి. మీరు టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సెర్చ్ చేసి టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే వాటి వెనకలు ఉన్న క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాశాను, అందునుంచి నేను ఓన్లీ క్వశ్చన్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్లనే, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే మీకు 120 కాదు 130, 140 కూడా వస్తాయి. ఓకేనా, మా ఫ్రెండ్స్కి 130 కూడా వచ్చింది. సేమ్ ఏమంటే ఇవే స్ట్రాటజీ, ఇవే ఫాలో అయ్యారు వాళ్ళు. సో కాబట్టి నాకు 125, వాళ్ళకి 130. సో ఇలా సెషన్ మారుతుంది కదా. సో అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అంటే సెషన్స్ ఉంటాయి, కొందరికి ఈజీ కొందరికి టఫ్ ఉంటుంది. మ్యాక్సిమం 99% ఒకే లెవెల్ ఉంటుంది, 90% ఒకే లెవెల్ ఉంటుంది. 10% మార్క్ క్వశ్చన్ పేపర్ అతనికి 2 bits ఈజీ ఉండొచ్చు, ఇతను 2 bits టఫ్ ఉండొచ్చు. అంతేగాని ఈక్వల్గా అయితే ఉంటుంది. మీరు ఒకరికి టఫ్ వస్తుంది, అతనికి ఈజీ వస్తుంది అని మైండ్లో పెట్టుకుంటే అదే ఫీలింగ్తో మీరు ఎగ్జామ్ రాస్తే నాకు టఫ్ వచ్చిందేమో అని మీరు తప్పు చేస్తారు. సో కాబట్టి ఇలా ఏం ఫీల్ అవ్వకండి, ఈక్వల్గా ఉంటుంది. ఒక 90% అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఒక 10% అంటే ఒక 2-3 bits కావచ్చు, ఒక అబ్బా అంటే 10 bits కావచ్చు, అతనికి మీకు ఈజీ సులభం ఇలా రావచ్చు, మీడియం రేంజ్లో రావచ్చు. సో కాబట్టి ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయబోతున్నాను. ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే నేను, ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే నేను చేస్తాను. ప్రజెంట్ నాకైతే టైం లేదు, సో ఇంగ్లీష్ గ్రామర్ చేస్తాను. వీలైతే సైకాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.